అందరికీ ప్రైజ్ ది లార్డ్ యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రియ సంఘమంతటికి శుభములు దీవెనలు యేసు నామమును బట్టి ప్రకటిస్తూ ఉంటున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క మే మాసపు రెండవ పునరుత్థాన దినమందు ప్రియ సంఘమంతటితో కలిసి ఈ విధముగా కుటుంబాలలో ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ సదవకాశమును బట్టి దేవునికి వందనాలు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన నామం మహిమపరచబడి నడిపించబడును గాక. దేవుని సన్నిధిలో దేవుడు ఇంతవరకు ప్రియ కుటుంబానికి, సంఘాలకు, సంఘములో ఉంటున్న ప్రతి ప్రియ విడకు, ప్రతి కుటుంబానికి ఇచ్చిన క్షేమం అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవుడు మన పరిచర్యలను జ్ఞాపకము చేసుకొని చేయుచున్న ప్రతి మేలును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన నామం మహిమపరచబడి నడిపించబడును గాక. పరిశుద్ధుడైన దేవుడు ఉదయకాల సమయమందు ఆరాధనలో మనని జ్ఞాపకము చేసుకొని నడిపించిన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలనని ఉంటుండగా దేవుని సన్నిధిలో మనల్ని సిద్ధపడి చుకుందాం. ఆ విధంగా ఆరాధనలో మనం పాలు పొందుదాం. ఆరాధనలో మనం ప్రారంభించక ముందు మనం ప్రార్థనలో మనం మోకరించినట్లయితే దేవుని సన్నిధిలో సిస్టర్ రమాగారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. స్తోత్రము 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 స్తోత్రము. నాయన పరిశుద్ధుడ, గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, పరిపూర్ణుడా, అనంతుడా, సర్వజ్ఞాని, సర్వవ్యాపిని, నామానికి మహిమ కలుగునుగాక. మా నీతికి ఆధారమగు దేవా, నీకు వందనాలు. ఆశ్చర్యకార్యాలు చేయవాడు, అద్భుత కార్యాలు చేయవాడు, ఆలోచనకర్త, నీకు వందనాలు. ఆరోగ్య ప్రదాత, నీకు వందనాలు. అవయవ నిర్మాణుడా, నీకు వందనాలు. మహిమలో ఉన్న దేవా, నీకు వందనాలు. మహిమ స్వరూపుడా, నీకు వందనాలు. తేజోమయుడా, నీకు వందనాలు. ఆత్మస్వరూపుడా, నీకు వందనాలు. పదివేలలో అతి సుందరుడా, నీకు వందనాలు. అతి శ్రేష్ఠుడా, నీకు వందనాలు. అతి మనోహరుడా, నీకు వందనాలు. అతి కాంక్షనీయుడా, నీకు వందనాలు. మాకు సరిపోయిన వాడా, నీకు వందనాలు. ఆత్మస్వరూపుడా, నీ నామానికి మహిమ కలుగును గాక. రోషం కలిగిన వాడా, పౌరుషం కలిగిన తండ్రి, నీ నామానికి మహిమ కలుగును గాక. అయ్యా, నీ నామానికి నామానికి నాయన ప్రభ, పర్వతములు మైనము వలె కరిగిపోచున్నాయి. నీ ఘనతకు నాయన నదులు ఎండిపోచున్నాయి తండ్రి, నీకు వందనాలు. ఓ సర్వశక్తి మంతుడా, నీ నామానికి మహిమ కలుగును గాక. సజీవుడా, నీకు వందనాలయ్యా. అనంతుడా, నీ నామానికి మహిమ కలుగును గాక. సుతులకు పాత్రుడా, యెహోవా రాఫా, యెహోవా ఈరే, ఎబినేజరే, ఎల్రోయి, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా షలోం, యెహోవా సిద్కేను, యెహోవా ఎలోహీం, యెహోవా కాదేషు, యెహోవా మెక్కతీసు, యెహోవా సేను, నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా గొప్ప దేవ. ఈ యొక్క నాయన పునరుత్థాన దినంలో ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఇప్పటి వరకు తండ్రి నాయన, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ వారం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానానికి వందనాలు. మరొక పునరుత్థాన దినంలో ప్రభువా, మీరు మీ సన్నిధిలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానానికి, మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు కృతజ్ఞతలు, మమ్మల్ని ఆరోగ్యంతో ఉంచినందుకు కృతజ్ఞతలు, మమ్మల్ని సమాధానంతో నింపినందుకు, నీ సన్నిధిలో నిలబెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ఐయా, నీకు వందనాలు. ఇది ఆరాధన అంతటి నాయన ప్రభ, నీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా మీరు మార్చుకోండి ప్రభ. నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. పాటల ద్వారా మహిమ పొందామని ప్రార్థిస్తున్న తండ్రి, వాక్యం తండ్రి నీకు వందనం చెప్తుండగా ప్రభ, ఆయన మీకు వందనాలు. మా హృదయాల్ని తృప్తిపరచండి. దుప్పి నీటి వాగుల కొరకు ప్రభ ఎలా తృష్ణ కొనుచున్నదో, మా ఆత్మలలో తృష్ణ కొనుచున్న ఎస్ఐయా, నీకు వందనాలు. మంచి ఆ వాక్యము చేత, వర్తమానము చేత మమ్మల్ని మీరు తృప్తిపరచండి. వచ్చిన ప్రతి బిడ్డని నాయన హృదయ వాంఛలు మీరు తీర్చండి. నీ సన్నిధిలో ఎంతమంది బిడ్డలు కాచుకోను ప్రభ, ఎంతమంది బిడ్డలు కనిపెట్టుకోని ప్రభ ఆశతో ఉంటున్నారో వారందరిని మీరు జ్ఞాపకం చేసుకొని, అందరి నిమిత్తము మీరు వాక్యం ద్వారా మాట్లాడి, పాటల ద్వారా మహిమ పొందండి, అరందరూ మహిమ పొందమని ఇటు ప్రార్థన నాయన నీ సన్నిధికి చేర్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లించుకుంటూ, నాకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన తండ్రి అయిన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొని చిన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పాటలు పాడుకుందాం. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము. యవన బిడ్డలు ముందుకు వచ్చినట్లయితే వారు పాటలు పాడుతూ ఉంటుండగా వారితో ఏకీభవించి మనం కూడా పాడుదాం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. అందరం సిద్ధపడి ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవుని మహిమపరిచి ఆయనను ఘనపరచుదాం. ఆరాధించుదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించుదము యేసయ్య నామమును, పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన.
Thank you.
పదో పాట పాడుకుందాం. ప్రార్థనాలకించువాడా నమ్మరకు నిచ్చెవి ఒక్కువాడా, ప్రార్థనాలకించువాడా నమ్మరకు నిచ్చెవి ఒక్కువాడా, ప్రార్థనాలకించువాడా నమ్మరకు నిచ్చెవి ఒక్కువాడా. Thank you.
Thank you.
దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం నిండు మోకాల మీద ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు ఆయన కృపను మనకు విస్తరింపజేసి నడిపించినట్లుగా, ఆరాధన అంతటిని దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉంటున్న సిస్టర్ హెప్సీబా గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. సకలాశ్రులకు కానుభూతుడా నా ప్రియ పరులకు తండ్రి, ఇదిగో నాయన మరొకసారి నీ సన్నిధానంలో నాయన ఇంతసేపు పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి మరొకసారి ప్రభ, మే మాసము నాయన 2వ ఆదివారంలో మేమందరం కూడిన ఆయన నీ సన్నిధంలో స్తుతించడానికి, ఆయన నామమును కనపరచడానికి ప్రభ మీరిచ్చిన సమయం బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన నీ సన్నిధిలో ప్రభ అయా మోకరించి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ నామమును కనపరచడానికి ప్రభ మరొక దినము నాయన నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరిచ్చిన సమయమును బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాము తండ్రి. అయ్యా ఇంతవరకు నాయన నీకు స్తోత్ర పాటల ద్వారా నాయన ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రం. ఇదిగో నాయన అయ్యా నీ దివ్యమైన వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యా ఇదిగో తండ్రి వినగలిగిన చెవులను ప్రభ, గ్రహించగలిగిన హృదయమును మా అందరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. సర్వశక్తి మంతుడ నీ నామమునికి స్తుతి కలుగును గాక తండ్రి. నీకు వందనాలు. ఇదిగో తండ్రి నిత్యము మా తోడై ఉన్న దేవ, నీకు వందనము. నిత్యము మనమూల నడిపిస్తున్న మా సజీవుడా, నీ నామమునికి స్తుతి కలుగును గాక. ఇదిగో తండ్రి ఎంతమంది బిడ్డలైతే అయ్యా వాక్యమును వినడానికి తండ్రి సిద్ధపడి ఉన్నారు. ప్రతి ఒక్క హృదయము తెరవబడును గాక. ప్రతి వారు నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ వైపు చూడడానికి అయ్యా వారు హృదయములు తెరవబడును గాక తండ్రి. అంత దినాలలో ప్రభ వాక్యము తండ్రి కరువైతున్న దినాలలో ప్రభ నీ సన్నిధిలో ప్రభ మేమందరము కలిసి నిన్ను స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటున్న ప్రతి విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు ఆయన నీకు స్తోత్రాలు, నడిపించిన ప్రతి నడిపింపును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా పాటలు పాడిన వారిని ప్రభ నీకు వందనాలు. ఆరాధన నడిపిస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకో. ఆరాధనకు యోగ్యుడు స్తుతులకు పాత్రుడాన్ని నామమునికి స్తుతి కలుగును గాక తండ్రి. ఇంతవరకు నడిపించిన నడిపును బట్టి నీకు వందనాలు. ఇక మొదట తండ్రి జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమం అంతట్లో ఆది నుంచి అంతవరకు మీరు మాత్రమే అధ్యక్షత వహించి నడిపించగలని యేసుక్రీస్తు నామములో అడివి వేడుకొని పొందినాము తండ్రి. ఆమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో లేఖన భాగంలో ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగములను మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 144వ దావీదు కీర్తన. దేవుని సన్నిధిలో మన మధ్యలో బ్రదర్ జోవెల్ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి లేఖన భాగములు మనకు చదివి వినిపిస్తూ ఉంటుండగా మనమందరం ఏకీభవించి చదువుదాం. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. కీర్తన గ్రంథము 144వ అధ్యాయము అందరం కలిసి చదువుకుందాం. నాకు ఆశ్రయ దుర్గమ్మకు యెహోవాను సన్మతించబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పినవాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడుమునే నా ఆశ్రయముంచువాడు. ఆయన నా జనులను నాకు లోపరిచిన వాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకును వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోవు, నీడవలే ఉన్నవి. యెహోవా, నీ ఆకాశం వంగి దిగిరమ్ము, పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము. మహాజనంలో నుండి, అన్యజనంలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుతున్నవి, వారి కుడి చేయి అబద్ధంతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేనొక కొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారతోను నిన్ను కీర్తించేదను. నీవే రాజులకు విజయము దయచేయవాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించేవాడవు. నన్ను తప్పింపుము, అనిల చేతి నుండి నన్ను ఇప్పింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధంతో కూడి ఉన్నది. నా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు. నా కుమార్తెలు నగురుకై చెక్కిన మూల కంబము వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు విధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను, 10,000 కొలదిగాను మా గడ్డి బిళ్ళలో పిల్లలు వేయుచున్నవి.
మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబట్టైనను ఉరుకులెత్తుట నైనను లేదు వాటిలో శ్రమగలది శ్రమగలవారి మొర వినబడుటకైనను లేదు ఇట్టి సిద్ధగలవారు ధన్యులు యెహోవాను తమకు దేవుడు గాగల జనులు ధన్యులు ఈ వాక్యం దేవుడు దీవించును గాక దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడు లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడు దేవుడై ఉంటున్నాడు ఆయన నామం మహిమ పచ్చబడి నడిపించబడును గాక యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు ఇట్టి స్థితి గలవారు ధన్యులు యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు దేవుని బిడలముగా పిలవబడుటకు దేవుడు ఇస్తున్న ఆయన కృప ఆయన కనికరము ఏ హేతువు లేదు ఆయన మనల్ని ప్రేమించడానికి కానీ ఉచితముగా ఆయన ప్రియబిడలుగా దేవుడు మనల్ని స్వీకరించి ఆయన రక్షణలోనికి నడిపించి ఉంటున్నాడు ఆయన నామం మహిమ పచ్చబడి నడిపించబడును గాక ప్రార్థన చేసుకుందాం వాక్యము నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉంటున్న సిస్టర్ సుశీల గారు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు దేవుని నామమునకు మహిమ కలుగును గాక సూత్రం సూత్రం సూత్రము నాయన ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి అయా నీకు వందనములు నాయన నీకు వందనములు ప్రభువా అయా నీ పాదాల చెంత చేరి ఉన్నాం తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధ దేవుడా నీకు వందనాలు ప్రభువా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన దేవదూతలతో పొగడబడిన తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి మహిమగల తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి జీవాధిపతి మా యేసయ్యా నీకు వందనములు నాయన నీకు వందనములు ప్రభువా అయా మరి ప్రభువా నా తండ్రి మీ వాక్యంలోకి వెళ్తుండగా ప్రభువా నాయన మీ దాసరాలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన మీ దాసరాలు చెప్తున్న వాక్యాన్ని ప్రభువా నాయన మేము వినగలిగిన గ్రహింపు వినగలిగిన జ్ఞానం మాకు దయచేయి తండ్రి నీకు సూత్రం నాయన దాసరాలని ప్రభువా ఏడంతల ఆత్మతో శక్తితో నిలబెట్టి ప్రభువా మీ వాక్యాన్ని మాకు అందించామని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కొందనాలు ప్రభువా యేసయ్యా నీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధాత్మ దేవుడ నీ కొందనాలు నాయన నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా అయా యొక్క నాలుగు మాసములు మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా మేము రెక్కల సాటిన భద్రపరిచిన ఆయన ఐదో మాసంలోకి మమ్మల్ని నడిపించిన తండ్రి నీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దైవమా నీ కొందనాలు నాయన యేసయ్యా నీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నీ కొందనాలు నాయన ఈ కరోనా రోగమును గురించి ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కొందనాలు ప్రభువా ఈ యొక్క భయంకరమైన రోగంలో నుండి ప్రభువా మమ్మల్ని మీరు కాచి కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెడుతున్నందుకు నీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నీ కొందనాలు ప్రభువా అయా నా తండ్రి నీ కొందనాలు ప్రభువా సేవకుల గురించి ప్రార్థిస్తున్నావు నాయన సేవకురాల గురించి ప్రార్థిస్తున్నావు నాయన వారి కుటుంబాలను ఏ విధంగా పోషిస్తున్నావో అది మీకు తెలుసు తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించు తండ్రి అనుబంధ సంఘాలు దీవించి ఆశీర్వదించు తండ్రి నీకు స్తోత్రం నాయన ఆ కుటుంబాలను ప్రభువా మీరు పోషించమని ప్రార్థిస్తున్నావు తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా అయ్యా మరి మాకు ఈ పరిస్థితి వచ్చి ఉన్నది తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా నీ కొందనాలు ప్రభువా అయినప్పటికీ ప్రభువా మరి ప్రతి సేవకుడు సేవకురాలు ప్రభువా విశ్వాసులు ప్రభువా మరి ప్రతి గృహంలో చేరి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నారని నమ్ముచున్నావు తండ్రి నీకు స్తోత్రం నాయన నీకు స్తోత్రం తండ్రి అయ్యా నీ కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం నాయన చేసిన ప్రార్థనలు మీరు ఆలకించి ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక దేవునికి స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమందు దేవుని సన్నిధిలో ఈ దినమున సిద్ధపరిచిన లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 35వ వాక్యమును మనం నేర్చుకుందాం. అందరం వాక్యము తెరిచినట్లయితే దేవుని లేఖన భాగంలో మనం చూస్తూ చదువుతూ మనం దేవుని సన్నిధిలో మనము వాక్యమును నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని వాక్యము లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వాక్యమును మనం చదువుకున్నాం. మీ నడుములు కట్టుకొని ఉండు, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మహోన్నతుడ మా దైవమా, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా రక్షక, మీకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం.
ఉదయకాల సమయమందు మరొకసారి ప్రియ సంఘమంతటితో కలిసి ఈ విధముగా నీ సన్నిధిలో ఆరాధనలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన ఈ కృపా ఈ కనికరమును బట్టి వందనాలు. ఎంతైనను నమ్మదగిన దేవుడవు తండ్రి, మీ నామం మహిమపరచబడును గాక. గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినమును గొప్ప దేవా, ఈ యొక్క మాసము రెండవ పునరుద్ధరణ దినమందు నీ సన్నిధిలో మమ్మల్ని మీ జ్ఞాపకము చేసుకొని మీరు అనుగ్రహించిన ఈ యొక్క ఆరాధనను బట్టి వందనాలు. గొప్ప దేవా, నీ వాక్యమును మీరు మా కొరకు సిద్ధపరిచే దేవుడవు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. లేఖన భాగంలో మీరు మాకు బోధించే దేవుడో, ఉపదేశించే దేవుడో, మేము నడవలసిన మార్గమును మీరు మాకు నేర్పించగలిగిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు. వాక్య భాగంలోనికి వెళ్తూ ఉంటుండగా ప్రియ పరిశుద్ధాత్మదేవా, నీ సహాయము, మీ ఆలోచన, మీ తలంపులు మేము అడుగుతూ ఉంటున్నాం. మా జ్ఞానమును, మా ఆలోచన మీరు మరుగుపరచండి. నీ స్వాధీనంలోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని, మీ ఉపదేశము చేత మమ్మల్ని మీరు బలపరిచి మేము నడవలసిన మార్గమును మీరు మాకు బోధించి నడిపించమని, ఎటు విషయాలను మీరు మాకు జ్ఞాపకము చేయనంటున్నారు అవి మేము సరిగా అర్థం చేసుకోవడానికి నీ కృప అనుగ్రహించండి. లోబడగలిగిన కృపను, విధేయత చూపగలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని, ఈ సమయమును మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగును గాక. ఒక మాట లేఖన భాగంలో మనం చదువుకుందాం. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 35వ వాక్యమును మనం మరలా చదువుకుందాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. పోయిన వారం కాకుండా అటుపోయిన వారం మనం నేర్చుకొని ఉంటిమి. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి అనగా సిద్ధపడి ఉండవలనని. యేసయ్య రాకడ అతి సమీపముగా ఉంటున్నది, రక్షణ మనకు మరీ సమీపముగా ఉంటున్నది. కాబట్టి సిద్ధపడి ఉండవలన విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. సిద్ధ మనసును, జోడును మీరు తొడుక్కొనుడని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. దేవుని సన్నిధిలో అనేక విషయాలను దేవుడు మనకు నేర్పించి నడిపించేవాడు. ప్రియ పరిశుద్ధాత్మ, దేవుని సహాయం మనం కోరుతూ వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. రెండవ మాటను మనం నేర్చుకుందాం. మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని సన్నిధిలో యేసయ్య రాకడ దినాలలో యేసయ్య తెలివిచ్చిన రెండు మాటలను మనం నేర్చుకుంటున్నాం. మీరు సిద్ధముగా ఉండుడి, మీ నడుమును సిద్ధ నడుములు కట్టుకొని ఉండుడి, ఆ విధంగానే మీ దీపములు వెలుగుచుండనీయుడి. రెండు విషయాలను యేసయ్య రాకడకు సూచనగానే యేసయ్య తెలివిచ్చినట్టుగా దేవుని లేఖన భాగంలో మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని సన్నిధిలో మన దీపాలు వెలిగింపబడి ఉంటున్నవి, అవి కొనసాగింపబడవలసి ఉంటున్నది. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము 10 మంది కన్యకల గురించి మనము నేర్చుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్న మాట ఏమనగా, మా దివిటీలు ఆరిపోవుచున్నవి. బుద్ధిలేని కన్యకల గురించి, 10 మంది బుద్ధిగల 10 మంది కన్యకల గురించి తెలియజేస్తూ ఉంటున్నప్పుడు 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధిలేని కన్యకలుగా రాయబడుతూ ఉంటున్నది. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఆ లేఖన భాగాలలో బుద్ధిలేని కన్యకలు ఎవరైతే నూనె వారికి సిద్ధముగా లేదో వారు సెలవిస్తున్న మాట ఏమనగా, ఒక మాట వారు జ్ఞాపకము చేస్తున్నారు. 8వ వాక్యము, బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకము చేయబడినట్లయితే దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దివిటీలు ఆరిపోయే అవకాశము కూడా లేకపోలేదు. వెలిగింపబడిన వారము మనము ఆరిపోయే స్థితిలోనికి వస్తున్నామని విషయాన్ని, ఆరిపోయే స్థితిలోనికి రాగలిగిన పరిస్థితులు కూడా ఉన్నవన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరొకసారి జ్ఞాపకము చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మా దివిటీలు ఆరిపోవుచున్నవి. ఒక స్థితి వస్తూ ఉంటున్నది, ఆరిపోయే స్థితి. వారు కూడా పెళ్లి కుమారుని కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటున్నారు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. వారు పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్న సమయాలలో వారికి సమయము ఉన్నది, కానీ అన్ని విషయాలుగా, అన్ని రకాలుగా వారికి అర్థమవుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వారు ఎదురు చూస్తున్నది పెళ్లి కుమారుని కొరకు. వారి దివిటీలు వెలిగింపబడి ఉంటున్నవి, అవి కూడా వారికి అర్థమయ్యే పరిస్థితి అయినప్పటికీ కూడా వారి సిద్ధలలో నూనె తక్కువగా ఉన్నదన్న విషయాన్ని ఎరిగి కూడా నిర్లక్ష్యముగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. కాబట్టి దేవుని సన్నిధిలో లేఖన భాగంలోను, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రాకడకు సూచనగా చెలవేయబడుతున్న వాక్యం ఏమనగా, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఆరిపోయే పరిస్థితి రాకపోలేదు, ఆరిపోయే స్థితి రాకపోదు, కానీ దేవుని సన్నిధిలో మనం వెలిగింపబడి ఉంటున్నాం. వెలిగింపబడుతూనే ఉన్నామో లేదో
లేదో మనని మనం జ్ఞాపకము చేసుకొనవలసిన వారమై ఉంటున్నాం. దేవుని సన్నిధిలో వీరి మధ్యలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బుద్ధులేని కన్యకలను గురించి మనం నేర్చుకున్నట్లయితే, వారి నూనెలలో సిద్ధలలో నూనె కొంచెముగా ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ఆత్మీయ స్థితిలో మనం వర్ధిల్లుతూ ఉంటున్నప్పుడు కొంచెమైన స్థితి, పరిపూర్ణత లేని స్థితి కూడా అది మనకు ఇబ్బందికరమే. కొంచెముగా వెలిగించబడడం, కొంచెముగా వెలిగింపబడి మనము సంతోషించడం, కొంచెము వెలుగులో జీవించడానికి ఇష్టపడడము అది గొప్ప విషయము కాదు. దేవునామమునకు మహిమ కలుగునుగాక. అందుకే మీ దీపములు వెలుగుచుండనీయుడి, నిత్యముగా వెలిగింపబడవలనని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంటున్నది. నరుని దీపము, సామెతల గ్రంథము 20:27 భక్తుడైన సొలొమోను రాస్తున్న మాట ఏమనగా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించునని దేవుని వాక్యంలో సెలవీయబడుతూ ఉంటున్నది. మన అంతరంగములు శోధింపబడాల, మన అంతరంగములలో మనని మనము విమర్శించుకోవాల, మన అంతరంగమందు మనము ఏమై ఉన్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోగలము. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని సన్నిధిలో దేవుడు సెలవిస్తూ ఉంటున్నమాట, ఈ దీపములు నిత్యముగా వెలుగుచుండవలనని యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు సెలవిచ్చి ఉంటున్నాడు. కానీ నిర్గమ కాండంలో దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 27:20 మనం తెచ్చి చూచినట్లయితే, నిర్గమ కాండము 27:20 మనం చదువుకుందాం. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. నిర్గమ కాండము 27:20 మనం చదువుకుందాం. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు, దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక, అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలుకు నీవేం చేయాలా ఆజ్ఞాపించుము. ఈ దీపము నిత్యముగా వెలిగింపబడవలనని విషయాన్ని నిర్గమ కాండములోనే భక్తుడైన మోషే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియబడుతూ ఉంటున్నది. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. దేవుని సన్నిధిలో మన దీపాలు వెలిగింపబడినవి ఎంత ప్రాముఖ్యమో, అవి వెలుగుచూ ఉండవలననేది కూడా అంతకంటే ఎక్కువగా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నది. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. వెలుగు బిడలముగా జీవిస్తూ ఉంటున్నాం. దేవుడు మనల్ని వెలిగించి ఉంటున్నాడు. యేసయ్యను ఎప్పుడైతే మనం అంగీకరించి ఉంటున్నామో, ఆయన స్వంత రక్షకునిగా మనం అంగీకరించి స్వీకరించి ఆయనతో మనం కొనసాగింపబడుతూ ఉంటున్నామో, మనము వెలిగింపబడిన వారం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ వెలుగు మనది కాదు, గాని దేవుని ఆత్మ మనలో ఉన్నది. దేవుడు వెలుగై ఉన్నవాడు. 1 యోహాను పత్రిక ఒక మాట మనం జ్ఞాపకము చేసుకుంటే, 1 అధ్యాయము అందరము వాక్యము తెరిచినట్లయితే, 1 యోహాను పత్రిక 5:1 మనం చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము కూడా లేదు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. మన దేవుడు వెలుగై ఉన్నవాడు కాబట్టి ఆయన వెలుగు మన మీద ప్రకాశింపజేసి ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. జ్ఞాపకం చేయబడినట్లయితే ఎఫెసీలకు రాయబడిన 5వ అధ్యాయము ఒక మాట భక్తుడైన పౌలు ఎఫెసీలకు తెలియజేస్తూ, ఈ వెలుగు ఎవరు మనకు అనుగ్రహించి ఉంటున్నారు, ఈ వెలుగు మనది కాదు, ఇందులో మనము జీవించు వారము కాదు, కానీ దేవుని సన్నిధిలో ఎఫెసీలకు రాయబడిన 5వ అధ్యాయము 8వ వాక్యమును మనం చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువు నందు మీరేమై ఉన్నారనగా వెలుగై ఉన్నారు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని సన్నిధిలో ఎంత శ్రేష్టమైన లేఖన భాగంలో దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం, దేవుని వాక్యము మనకు ధైర్యమును అనుగ్రహించగలదు, దేవుని వాక్యము మనని సరిచేయగలదు. మునుపు చీకటి అయి ఉన్న వారం, అంధకారంలో జీవించిన వారం, దేవునికి దూరం అయిపోయిన జీవితంలో మనము జీవించిన వారము. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. కానీ దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనని నడిపించి ఉంటున్నాడు. రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, ఆయన బిడలుగా దేవుడు మనని స్వీకరించిన దేవుడై ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రియ సంగమ, ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనకు అనుగ్రహించిన కృప, ఈ దీపము దేవుడు వెలిగించి ఉంటున్నాడు. ఆయన వెలుగై ఉన్న దేవుడు కాబట్టి ఆయనను మనం అంగీకరించి ఉంటున్నాం. యేసయ్యను మనంలో కొనసాగింపబడుతూ ఉంటున్నాం కాబట్టి ఆయన వెలుగు మన మీద ప్రకాశింపజేసి ఉంటున్నాడు. ఈ వెలుగును దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆరిపోతున్నామేమో, మనల్ని మనం జ్ఞాపకము చేసుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. వారి సిద్ధలలో నూనె తక్కువగా ఉండుటను బట్టి దేవుని సన్నిధిలో మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. కొంచెము భక్తి, కొంచెము విశ్వాసము మనల్ని ఎక్కడికి కూడా నడిపించలేదు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఆత్మీయ స్థితిలో దేవునిలో మనం వర్ధిల్లుతున్నా కొలది సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి మనం నడిపించబడవలనని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగును గాక.
దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వెలుగుచుండవలనంటే నిత్యముగా మన దివిటీలు వెలుగుచూ ఉండవలననంటే మనము చేయవలసిన పని ఏమనగా దేవునితో మనం సహవాసంలో కొనసాగింపబడవలసిన వారమై ఉంటున్నాం. దేవుని వాక్యము తెలియజేయబడుతూ ఉంటున్నది, వెలుగుకు చీకటికి ఏమి పొత్తు, ఏ పొత్తు కూడా లేదు. ఎందుకు అనంటే మనము వెలిగింపబడినాక చీకటితో మనకు ఎలాంటి సాంగత్యము లేదు. చీకటి వారము కాదు, మనం వెలుగు బిడలముగా జీవించవలసిన వారమని పరిశుద్ధాత్మ దేవుడు అనేక మార్లు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. దేవునామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. వెలిగింపబడిన జీవితం అనగా దేవునితో సహవాసంలో కొనసాగింపబడు జీవితం. వెలిగించింది దేవుడే అన్నప్పుడు దేవుడు లేని ఎడల మనలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు లేని ఎడల మనము ఆరిపోవు వారమే. దేవునామమునకు స్తుతి స్తోత్రము చెల్లిద్దాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక అదే మాట మరొకసారి మనం చదువుకుందాం. మొదటి అధ్యాయము 7వ వాక్యమును మనం జ్ఞాపకము చేసుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. దేవునితో మన సహవాసం, మనమేమై ఉంటున్నామో దేవునితో కొనసాగింపబడుతున్న మన జీవితం, దేవుణ్ణి కలిగి నడిపించబడుతున్న మన యాత్ర మనను వెలుగులో నడిపించగలదు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మన దీపములు నిత్యముగా వెలుగుచుండవలననగా దేవుని సన్నిధిలో మనము దేవునితో సహవాసంలో కొనసాగింపబడవలసిన వారమై ఉంటున్నాం. యేసుక్రీస్తు లేకుండా, దేవుణ్ణి లేకుండా, దేవుని ఆత్మ కార్యాలు మన మధ్య లేకుండా, దేవుని ఆత్మ నడిపింపు మన దగ్గర లేకుండా, నిత్యమైన ఆయన ఆరాధన లేకుండా దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకము చేసుకుంటే క్రైస్తవ జీవితము దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసము ఎంతో మనకు అవసరమై ఉంటున్నది. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. దేవుని బిడలముగా, వెలిగింపబడిన బిడలముగా దేవునితో మన సహవాసం ఏ విధముగా ఉన్నది, మన ప్రార్థన జీవితం ఏ విధముగా ఉన్నది, మన ఆత్మ ధ్యానం ఏ విధముగా ఉంది, వాక్యములో మనము ఏ విధముగా మనం నడవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నామో మనల్ని మనం మరొకసారి పరీక్షించుకోవలసిన వారమై ఉంటున్నాం. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనం మరొకసారి జ్ఞాపకము చేసుకుంటే యోహాను రాసిన సువార్త, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక, 5వ అధ్యాయము 35వ వాక్యంలో రాయబడుతున్న మాట ఏమనగా, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. బాప్టిజం ఇచ్చే యోహాను గురించి యేసయ్య సెలవిచ్చిన మంచి సాక్ష్యం, తను పలికిన మంచి సాక్ష్యం ఏమనగా, ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని సన్నిధిలో మన గురించి ఏ సాక్ష్యమును మనం కలిగి ఉంటున్నామో మనల్ని మనం జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. దేవునితో మన సహవాసం ఏ విధముగా ఉన్నది, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రతి విషయంలో మనల్ని మనం పరీక్షించుకొనవలసిన వారమై ఉంటున్నాం. యేసయ్య రాకడ అతి సమీపముగా ఉంటున్నది. మన దీపములు ఆరిపోతున్నవా? దేవునితో మన సహవాసము సమయము గతిస్తున్న కొలది దేవుని సన్నిధిలో స్తంభించిపోయిన క్రైస్తవ జీవితాలను అనేకముగా లోకంలో చూస్తూ ఉంటున్నాం. ఆత్మీయతలో వర్ధిల్లలేని స్థితిలో మనం క్రైస్తవ బిడ్డలను మనం చూస్తూ ఉంటున్నాం. మన స్థితి ఏ విధముగా ఉందో మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఉదయ కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నారు. మీ దీపములు వెలుగుచున్నవో లేదో మరొకసారి మనం జ్ఞాపకము చేసుకుందాం. యేసయ్య రాకడతి సమీపముగా ఉంది. ఏ క్షణమో, ఏ జామో, ఏ గడియనో మనకు తెలియదు. ఆయన రాకడతి సమీపముగా ఉందన్న విషయాన్ని అనేక మార్లు పలు మార్లు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటున్నాడు. సిద్ధపడుతున్నామా లేదా మనల్ని మనం జ్ఞాపకము చేసుకుందాం. మన దీపములు వెలుగుచున్నవా? ఆరిపోయే స్థితిలోనికి వచ్చి ఉంటున్నవా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరుతున్నామో లేదో. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనల్ని వెలిగించగలడు. ఎందుకనంటే దేవుడు వెలుగయ్యున్నవాడు, ఆయన మనల్ని వెలిగించిన వాడు. మనము చీకటిలో ఉన్నవారమే, కానీ దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించిన దేవుడు. మన దీపములను వెలిగించి ఆయన వెలుగులో జీవించటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన దేవుడు. దేవునితో మన సహవాసం మన దివిటీలను నిత్యము వెలుగునట్లుగా నివసింపజేయగలదు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. 2వ మాటగా మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో యెషయా రాసిన ప్రవచన గ్రంథము 62వ అధ్యాయము 1వ వాక్యమును ఒక మాటగా మనం చదువుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఇక్కడ వెలుగు రక్షణతో పోల్చబడి ఉంటున్నది. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. రక్షణ, దేవుడు మనకిచ్చిన రక్షణ ఉచితముగా. దేవుడు మన గొప్పతనము కాదు, మన ఘనత కాదు, కానీ దేవుడు ఉచితముగా పాపమును ఊబిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు మనని పైకి లేవనెత్తి క్రీస్తును బండపై మనని స్థిరపరచి దేవుడు ఈ రక్షణను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. సిలువలో ఆయన మన కొరకు సంపాదించిన ఈ రక్షణ మనము కొనసాగింపబడగలుగుతున్నాం.
నామములో ఏదో మనల్ని మనం జ్ఞాపకము చేసుకుందాం. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక భక్తుడైన పౌలు అనేక విషయాలను జ్ఞాపకము చేస్తూ అంటూ ఉంటున్నాడు. మీకు కలిగిన సొంత రక్షణను మీరేం చేయాలా? కొనసాగించుడి. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. జ్ఞాపకం చేయబడినట్లయితే దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంటున్నది. 12వ వాక్యము 2వ అధ్యాయము 12వ వచనంలో చదువుకుందాం. కాగా నా ప్రియురాల, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుడి. ఈ రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. రక్షణ దివిటీలు మన ఆరిపోతున్నవేమో. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. అంత్యకాలంలో జీవిస్తూ ఉంటున్నాం. అపాయకరమైన దినాలలో మనము జీవిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తును స్వంత రక్షకునుగా అంగీకరించి ఉంటున్నాం. శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో మనం అనేక మార్లు అనేక మంది లోకంలో మనం చూస్తున్నట్లయితే యేసయ్యను విడిచిపెట్టినట్టుగా జీవిస్తున్న కాలాలలో మనము చూస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ కూడా మనల్ని మనము సరి చేసుకోవడానికి దేవుడు మరి ఒక కృపను మనకు అనుగ్రహించి నడిపించేవాడు. మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. మన రక్షణ దీపము వెలుగుతూనే ఉండాల. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ముందుకే పరిగెత్తవలసిన వారమై ఉంటున్నాం. ఏదైతే మనము కలిగి ఉంటున్నామో, మీకు కలిగిన రక్షణను మీరు గట్టిగా పట్టుకొని ఉండుడి. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వాక్యంలో ఒక మాట రాయబడుతూ ఉంటున్నది ఏమనగా, మీరు లోకమునకు వెలుగై ఉన్నవారు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుడు మనల్ని వెలుగు బిడ్డలుగా చేసి ఉంటున్నది ఈ లోకమునకు వెలుగించుట కొరకు. ఈ లోకంలో మనం వెలుగు బిడ్డలముగా జీవించుట కొరకు. మనం అనుకుంటాము కదా, అనేక మార్లు చాలా మంది అంటారు, కొన్నిసార్లు నా పరిస్థితులు నన్ను దేవుని యొద్దకు నడవడానికి అవకాశంగా లేదని అనుకుంటాం. అనేక మంది మీద మనం నింద మోపడానికి మనం ఇష్టపడుతుంటాం. పరిస్థితులను మనం అడ్డముగా చూపించడానికి మనం ఇష్టపడుతుంటాం. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో దేవుడు ఒకటే మాట సెలవిస్తూ ఉంటున్నాడు, యేసుక్రీస్తు, ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నవారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కాబట్టి లోకములో వెలిగింపబడుతున్న మనము ఈ రక్షణను మనము కోల్పోయే స్థితి, ఆరిపోయే స్థితిలోనికి రాగలదు. అదే వాక్యంలో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయము మత్తయి సువార్త 14వ వచనము మనం చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ఈ రక్షణ దీపమును దేవుడు వెలిగించి ఉంటున్నాడు. ఈ దీపమును దేవుడు వెలిగించి ఉంటున్నాడు. నీవు వెలుగగా ఈ లోకంలో జీవించుట కొరకు దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. నీ స్వంత రక్షణను నీవు కాపాడుకొనుట కొరకు దేవుడు నీకు ఇచ్చిన ఈ రక్షణ ఉచితముగా ఆయన కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి ఈ రక్షణ దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయన సిలువలో మనకు మన కొరకు ఇచ్చిన ఈ రక్షణ. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనము వ్యర్థమైపోయే వాటితో కొనబడలేదు, కానీ పరిశుద్ధమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన రక్తము చేత మనం కొనబడిన వారం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ రక్షణలో మనం కొనసాగింపబడుతూ ఉంటున్నాం. వారి రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దీపము, రక్షణ దీపము మనం వెలుగుతున్నదో లేదో మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవబడిన వాక్య భాగంలో 15వ వాక్యంలో రాస్తూ ఉంటున్నాడు, మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. దేవుని సన్నిధిలో రెండు విషయాలను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నారు. ఏమనగా, దేవుని వాక్యంలో ఇదే మాట మనము ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మార్క్ సువార్త నాలుగవ అధ్యాయము ఒక మాట మనం నేర్చుకుందాం. 21వ వాక్యమును మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లనను, దీపము దీపస్తంభము మీద ఉంచబడుటకే కానీ కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. అవును, దేవుని వాక్యంలో మనం చూచినట్లయితే దీపము వెలిగింపబడి ఉంటున్నది. ఈ రక్షణ దీపం వెలిగించబడి ఉంటున్నది. కొంచెము క్రిందనో మంచము క్రిందనో పెట్టబడుట కొరకు తేబడలేదు. మనం ఇట్టి రక్షణ మనం ఇంత ఉచితముగా మనం పొందుకున్నది దేవుని సన్నిధిలో నిర్లక్ష్యముగా ఉండుట కొరకు కాదు. కానీ ఇక్కడ రెండు బలహీనతలను దేవుని సన్నిధిలో దీపము
ఆరిపోయే స్థితిలో మనం చూస్తా ఉంటున్నాం. ఏమనగా మంచము క్రింద నాయనను కొంచెము క్రింద నాయనను ఉంచుటకు తేబడదు కదా. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగును గాక. దేవుని సన్నిధిలో మంచము అనగా విశ్రాంతి, మంచము అనగా సోమరితనం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. జ్ఞాపకం చేయబడినట్లయితే మన ఆత్మీయ స్థితిలో మనం వర్ధిల్లుతూ ఉంటుండగా కొన్నిసార్లు మనము దేవుళ్ళు రక్షణ పొందినప్పటి కాలం ఎట్లా ఉంటామో, ఏ మాత్రము ఆత్మీయమైన ఎదుగుదల లేకుండా దేవునిలో వర్ధిల్లకుండా ప్రార్థన జీవితంలో కొనసాగింపబడకుండా అనేక మార్లు మనం వెనుకకు జారిపోతున్న స్థితి క్రైస్తవ జీవితాలలో మనము చూడకపోలేదు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడువాడు, మనము వెలిగింపబడి ఉంటున్నాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ రక్షణ దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు, కానీ ఈ రక్షణను మనము కొనసాగించలేని పరిస్థితి ఎప్పుడొస్తుందనగా మనము విశ్రాంతిని కోరుకున్నప్పుడు, నెమ్మదిగా ఉండాలనుకున్నప్పుడు, సుఖము ఎక్కువగా మనం ఆశ్రయించినప్పుడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఆత్మీయమైన జీవితములో కూడా సోమరితనం, ఏ విధమైన నిర్లక్ష్యమైన జీవితం అనంటే ఆత్మీయ స్థితిలో సోమరితనం అనగా దేవుడు మనకిచ్చిన కృపావరములను మనం ఆయన కొరకు వినియోగించుకోకపోవడమే. రక్షింపబడిన మనకు దేవుడు తన కృపావరములను అనుగ్రహించువాడు. రక్షింపబడిన మనకు దేవుడు తన ఆత్మలో వర్ధిల్లుట కొరకు మనకు సహాయం చేయగలిగిన వాడు. ఉన్నతమైన స్థితిలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి కృప వెంబడి కృప దేవుడు మనకు అనుగ్రహించువాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మన ఆత్మీయ జీవితము, మన రక్షణ జీవితము ఏ విధంగా మనం కొనసాగిస్తూ ఉంటున్నాం, ఎప్పుడైతే మనం రక్షణలోనికి వచ్చి ఉంటున్నామో ఆ విధంగానే మన జీవితం ఉన్నట్లయితే మెరుగుపరుచుకుందాం. మన దీపములు గొప్పగా వెలుగవలసి దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. గొప్పగా వెలిగించుకోవడానికి దేవుని సన్నిధిలో అనేకులకు వెలుగుకరముగా, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దీపము ఎంత ఎత్తులోనికి మనం తీసుకొని వెళ్తామో అంత గొప్పగా అది వెలుగును దూర ప్రాంతమునకు విస్తరింపజేయగలదు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మన జీవితాలలో కూడా మనము ఇంకా కింది స్థాయిలోనే, ఇంకా చిన్న ఆత్మీయమైన స్థితిలోనే ఉంటే కొంచెం వరకే ఆ వెలుగుంటుంది, కానీ దేవుడు ఆ విధంగా సెలవీయట్లేదు. కానీ మీరు లోకమునకు వెలుగుగా ఉండాలి. ఎప్పుడైతే దీపస్తంభం మీదికి మన దీపము నిలబడుతుందో, ఇంట నుండి వారికి వెలిగించుట కొరకు దేవుని సన్నిధిలో ఆ విధంగానే ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి అనేకులకు వెలుగుకరంగా మన రక్షణను మనం కొనసాగించుకోవడానికి దేవుడు సహాయము చేయువాడై ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుడు మనకిచ్చిన తలాంతుల విషయంలో, దేవుడు మనకిచ్చిన కృపావరముల విషయంలో మనం ఏ విధంగా కొనసాగింపబడగలుగుతూ ఉంటున్నాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మన దీపాలు ఆరిపోతున్నవేమో, దేవుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక సిస్టర్ మాకు బాగుగా తెలుసు, ఎంతగానో ఆసక్తి కలిగిన బిడ్డ, కానీ దేవుని సన్నిధిలో దేవ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు తనకున్న పరిస్థితిని ఒక మాట మేము మొన్నటి కాలమందు కలిసినప్పుడు, ఎంతో బలహీనమైన పరిస్థితి, దీపాలు ఆరిపోతున్నవి, ప్రభువులో ఉన్న ఆసక్తి, ముందున్న ఆసక్తి మరలా లేదు, ప్రభువులో దేవుడు ఆమెకిచ్చిన తలాంతులు ఆయన మహిమ కొరకు వాడలేని పరిస్థితిలో జీవిస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు మరలా కనికరించుటకు సిద్ధపడిన దేవుడు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనము ఎవరినో అంటున్నామని కాదు, కానీ మనల్ని మనం పరీక్షించుకోవడానికి, యెషయా మొదటిగా నా స్థితి ఏమై ఉంటుండే, ఇప్పుడు నేను ఏ విధంగా జీవిస్తూ ఉంటున్నాను, నేను రక్షింపబడినప్పుడు నా స్థితి ఏ విధంగా ఉంది, నా ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా కొనసాగింపబడుతూ ఉంటున్నాం. ఒక స్థితిలోనికి వచ్చిన తర్వాత, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చిన తర్వాత, అందరికంటే బెటర్గా అనిపించిన తర్వాత అక్కడనే ఆగిపోతున్నామేమో మనకు తెలియదు. కానీ దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మనం అతిశయించినమా, దేవుని సన్నిధిలో మనం దీపాలు ఆరిపోగలవు. దేవుని సన్నిధిలో మనం అతిశయించుట ప్రభు యందు. మన గొప్పతనము దేని యందు లేదు, కానీ మన దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనము వెలిగింపబడిన వారం. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ఈ రక్షణ వెలుగు దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. ఆయన ఉచితముగా మనకు అనుగ్రహించిన ఈ రక్షణ కాబట్టి దేవుడు ఇచ్చిన కృపావరంలో విషయమై మనము దీపస్తంభమును మంచము క్రింద పెట్టడానికి వీలు లేదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. రెండవ మాటగా వ్రాయబడుతూ ఉంటున్నది కొంచెము క్రింద నాయనను. కొంచెము అనగా కొలుచు పాత్ర, అయినప్పటికీ కూడా వ్రాయబడుతూ ఉంటున్నది ఏమనగా సూచనగా, అంటే గుర్తుగా వ్రాయబడిన మాట ఏమనగా వ్యాపారము, పనుల భారము. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. వెలిగింపబడి ఉంటున్నాం, దేవునిలో వెలిగింపబడిన వారముగా జీవిస్తూ ఉంటున్నాం, కానీ వ్యాపార విషయము, పనుల భారము, ఆసక్తి కదా. ఒక భక్తుడు ఈ విధంగానే సెలవిస్తూ ఉంటున్నాడు ఏమనగా, దేవునికి మనం బిజీగా ఉన్నామని చెప్పడం ఎంతవరకు సమంజసము కాదు. ఎందుకొరకు అని అంటే, దేవుని సన్నిధిలో మనం జీవించుచున్న ఈ జీవితము దేవుడిచ్చిన కృప, ఆయన కనికరమే. కానీ దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మన ఆసక్తిని దేవుని పట్ల ఉన్న మన ప్రేమ,
దేవునిలో మనం కొనసాగింపబడుతున్న ఈ జీవితము దేవుని సన్నిధిలో మనము వ్యాపారం కొరకు మన పనుల భారములో మనం మర్చిపోతున్నామేమో దేవునితో మన సహవాసమును మర్చిపోతున్నామేమో మనం రక్షింపబడిన వారం అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకము చేసుకోలేకపోతూ ఉంటున్నాం అనేక మార్లు ఈ లోక రీతిని మనము జీవిస్తూ ఉంటున్నప్పుడు అందుకే రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యంలో రాయబడుతూ ఉంటున్నదేమనగా కాబట్టి సహోదరులారా ఒక మాట మనము వాక్యమును తెరిచినట్లయితే రోమాయిలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం మొదటి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక కింది వాక్యంలో అంటున్నాడు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రక్షింపబడిన వారము దేవుని సన్నిధిలో వేటిలో మనని మనం బిజీగా చేసుకుంటున్నామో మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం సమయం ఉన్నదా దేవుని కొరకు సమయం ఉన్నదా దేవుని పరిచర్యల కొరకు సమయం ఉన్నదా దేవునిలో మనని మనం విమర్శించుకోవడానికి మనని మనం పరీక్షించుకోవడానికి మన దీపాలు వెలుగుతున్నాయా ఆరిపోతున్నాయా సరిచేసుకోవడానికి సమయం ఉన్నదో లేదో నీకు నీవుగా నేను జ్ఞాపకం చేసుకునవలనని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఉదయకాల సమయం మందు మనని మనం విమర్శించుకుందాం ఒకసారి దేవుని సన్నిధిలో మన ఆత్మలను మనం పరీక్షించుకుందాం ఎంతో ఆసక్తి కలిగిన వారు ఆసక్తిని కోల్పోతూ ఉంటున్నారు ఎంతగానో దేవుని కొరకు సిద్ధపడిన ఆత్మల వలె వర్ధిల్లి ఓ ఎంతో ఆర్భాటము ఆరాటముగా జీవించిన వారు ఇప్పుడు ఆసక్తి లేక నశించిపోతూ ఉంటున్నారు దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో యెషయా నీవు నాకు సహాయం చేయి నీ కృపను నువ్వు నాకు అనుగ్రహించు నీ సన్నిధిలో మేము రక్షింపబడిన వారము మరలా మేము వెనుకకు జారిపోతున్నామేమో కొంచెము క్రింద మంచము క్రింద మా యొక్క దీపాలు పెట్టబడుతున్నావేమో ఆరిపోయే స్థితిలోనికి వస్తున్నామేమో నువ్వు మాకు సహాయం చేయని మనం అడుగుదాం దేవుని నామమునకు మహిమ కలుగునుగాక మూడో మాటగా మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం చివరి మాటగా ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యమును మనం చదువుకుందాం మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక వెలిగింపబడిన వారం అనేకులకు వెలుగుగా జీవించబడవలసిన వారమై ఉంటున్నాం దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక మేము వెలిగింపబడి ఉంటున్నాం ఇంతవరకే చాలు అని అనుకుంటే చాలదు మన సాక్ష్య జీవితం ఈ లోకములో అనేకులకు వెలుగుకరముగా ఉండాలా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వాక్యంలో రాస్తూ ఉంటున్నాడు ఏమనగా మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ దేవుని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక మనం వెలిగింపబడి ఉంటున్నాం కానీ ఈ వెలుగు మన వరకు ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఇతరులను కూడా దేవుని రక్షణలోనికి తీసుకొని రావడం అంత ప్రాముఖ్యం దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక దేవుడు మనని వెలిగించి ఉంటున్నది మనుషుల ఎదుట సత్క్రియలను బట్టి పరలోకమందున్న దేవుని మహిమపరచినట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి వెలుగు అనగా సత్క్రియలు దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక మనం చేయు ప్రతి పని ప్రేమతో మనము చేసిన ఎడల మనము చేయు ప్రతి కార్యము క్రియలు లేని విశ్వాసము మృతము దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక దేవుని సన్నిధిలో రక్షణ ఎంత ప్రాముఖ్యమో అందులో విశ్వాసముతో కూడిన క్రియలు కూడా అంతే ప్రాముఖ్యము దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక దేవుని సన్నిధిలో ఇదే ఎఫెసీలకు రాయబడిన పత్రిక మనం 5వ వాక్యమును మనం నేర్చుకున్నాం ఇందాక దేవుని సన్నిధిలో ఎఫెసీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యంలో మునుపు చీకటి అయి ఉంటారు ఇప్పుడు క్రీస్తునందు వెలుగై ఉంటున్నారు ఏంటివి మన సత్క్రియలు దేవుని సన్నిధిలో మన వెలుగు వలె దివిటి వెలుగు దేవుని వాక్యమును చేత పట్టుకొని మనము దేవుని సన్నిధిలో అట్టి వక్ర జనమును మధ్య జ్యోతుల వలె వెలిగింపబడుతున్న విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాం ఏంటిది మన వెలుగు ఏమై ఉంటున్నది వెలుగు ఫలములు దేవుని నామమునకు మహిమ కలుగునుగాక 9వ వాక్యమును మనం నేర్చుకున్నట్లయితే వెలుగు ఫలములు సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది గనక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకొనవలసిన వారై ఉంటున్నారు దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం దేవుని సన్నిధిలో మన వెలుగు ప్రకాశించాలి అనంటే ఆ వెలుగు దేవుని సన్నిధిలో మన మంచితనం ఈ లోకంలో కనబడాలి మన నీతి మన గొప్పతనం ఏమీ లేదు కానీ దేవుడే మన కొరకు నీతియు పరిశుద్ధతయు ఆయనని కొరింథి పత్రికలో భక్తుడైన పౌలు సెలవిస్తూ ఉంటున్నాడు మన నీతి అనగా దేవుడు మన మంచితనం అనగా దేవుడే దేవుని నామ మీరు మంచి వాటి అందు ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేయువాడెవరు ఎవరిని కూడా లేడు సత్యం అనగా దేవుని యొక్క
వాక్యము సత్యమును జీవవాక్యమును చేత పట్టుకొని వక్ర జనము మధ్య దేవుని సన్నిధిలో జ్యోతుల వలె మీరు కనబడుచున్నారు. వెలిగింపబడిన బిడల వలె మనం కనబడుచు ఉంటున్నాం. ఎప్పుడు మనం వెలిగింపబడిన బిడల వలె మనము ఈ జనమును మధ్య సాక్ష్యముగా జీవించగలమను అంటే వాక్యమును చేత పట్టినప్పుడే. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మన చేతిలో ఏమున్నదో మనం జ్ఞాపకము చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన ఆత్మలో ఏమున్నది, మన అంతరంగమందు ఏమున్నది, మనము ఏమి నేర్చుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నాం. ఇదే కాలమందు మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. వెలుగు ఫలములు సమస్తమైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. రెండవ మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇదే భాగంలో ఏమనగా, ప్రభువుకేది ప్రీతికరమో అది తెలుసుకొని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి. మన దివిటీలు నిత్యముగా వెలిగింపబడుతూ ఉండవలనగా దేవుని సన్నిధిలో దేవునికి ప్రీతికరముగా మనము జీవించాలా. దేవుడికి ఏది ఇష్టమో మనం మనుషులను మెచ్చుకొనవలన, మనుషులు మనల్ని మెప్పుకోరి మనం జీవించట కొరకు కాదు కానీ దేవుని వాక్యం సెలవీయబడుతుంది. కొరింతి పత్రికలో రాస్తూ ఉంటున్నాడేమనగా, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు, దేవుని నామమునకు స్తుతి స్తోత్రం. దేవుని మెప్పును కోరువారంగా బలానమ్మకమైన మంచి దాసుడ, బలానమ్మకమైన మంచి దాసురాల, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. బలానమ్మకమైన మంచి బిడ్డ విశ్వాసి, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. యేసయ్య ఎంతో ప్రేమతో మనని పిలుచుకునే మంచి పిలుపులు, శ్రేష్టమైన పిలుపులు, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఏ పిలుపుతో మనం పిలువబడవాలనని ఆశపడుతున్నాము మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవునికి ప్రీతికరమైనది ఏంది, దేవునికి ఇష్టమైనది ఏంది, ఆయన మనకు బోధించిన మార్గం ఏంటిది, దేవుడు మనకు నేర్పిస్తున్న మాట ఏంటిదో మనం జ్ఞాపకం చేసుకొని అటు మార్గంలో మనం నడిచినట్లయితే మన దీపములు నిత్యము వెలుగుచుండగలవు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. వెలిగింపబడిన తర్వాత ఈ లోక మర్యాదను అనుసరిస్తూ మనం కొనసాగింపబడుతున్నట్లయితే రోమీలకు తెలియజేయబడిన మాట ప్రకారము మనము వెలిగింపబడి కూడా ఆరిపోయిన జీవితాలే. మనం అనేక మంది క్రైస్తవ లోకంలో మనం చూస్తున్నట్లయితే వెలిగింపబడినం అనుకుంటాము, కానీ ఏ వెలుగు సంబంధమైన కార్యాలు కూడా మనం వారిలో చూడడానికి అవకాశము కనబడదు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. సత్యము, నీతి, మంచితనము, దేవునికి ఇష్టమైన కార్యాలు ఇవన్నీ మన దీపమును వెలుగుచుండనివ్వగలవు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుని సన్నిధిలో యోబు రాస్తున్న గ్రంథము 18వ అధ్యాయం 6వ వాక్యంలో రాస్తూ ఉంటున్నాడు ఏమనగా, భక్తిహీనుని దీపము ఆరిపోవును. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఎవరి దీపం ఆరిపోతుంది ఈ లోకంలో అనగా, భక్తిహీనుని దీపము ఆరిపోవును. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. తల్లిదండ్రులను ద్వేషించు వారు, దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును. దేవుని సన్నిధిలో ఏ విషయంలో మనని మనం పరీక్ష చేసుకుందాం, ఏ విషయంలో మన దివిటీలు ఆరిపోయే స్థితిలో ఉన్నవి. యేసయ్యతో మన సహవాసమును మనం కోల్పోతున్నామా? మన ప్రార్థన జీవితము, ఆయనను స్తుతించుట, ఆరాధన చేయుట, వాక్యానుభవము, వాక్యము నేర్చుకున్నట విషయంలో మన ఆసక్తిని మనం కోల్పోతున్నామా? అటు విషయాలలో మన దివిటీలు ఆరిపోతున్నట్లయితే సరి చేసుకోవడానికి, మరలా దేవునితో మన సహవాసమును పురికొలుపుకోవడానికి మనం సిద్ధపడదాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. అనేకమైన సమస్యలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతూ ఉంటున్నప్పుడు దేవునికి దూరం అయిపోతుంటారు క్రైస్తవ బిడ్డలు. దేవుని నామమున కలుగునుగాక. శ్రమలు కలుగుతూ ఉంటున్నప్పుడు, ఈ లోకంలో అనేకమైన బాధలు, అవమానములు, నిందలు కలుగుతూ ఉంటున్నప్పుడు దేవునికి దూరం అయిపోయే జీవితాలలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నాం. వారి దివిటీలు ఆర్పి వేసుకుంటున్నారు. రెండవ మాటగా, మన రక్షణను మనకు దివిటీగా దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. కొంచెము క్రింద మంచము క్రిందకి పెట్టడానికి దేవుడు మనకు ఇవ్వడం లేదు ఈ దీపమును. అందుకొరకు అది తేబడదు కదా అని దేవుని వాక్యం రాయబడుతున్నది. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ నిత్యముగా వెలుగుచుండవలన, రక్షణలో కొనసాగింపవలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని వాక్యంలో మరొక మాట మనం నేర్చుకున్నాం, ప్రేమ లేని జీవితము దేవుని సన్నిధిలో ఆరిపోయిన జీవితము. ప్రేమ కలిగి ఒక ప్రేరణ వెలుగులో నడుచుచున్న ఎడల తన సహోదరుని ద్వేషించవలసిన అవసరం లేదు. ద్వేషించి వాడు తాను ఇంకనో చీకటిలోనే ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమ లేని జీవితము దేవుని సన్నిధిలో ఒకప్పుడు గొప్పగా మనం అనేకులను ఆదరించేవారము, కానీ ఇప్పుడు ఏ విధముగా ఉంది మన పరిస్థితి? ఒకప్పుడు అనేకులను ధైర్యపరచేవారము, ఈ విధముగా ఇప్పుడు ఏ విధంగా ఉంది మన పరిస్థితి? మనని మనం జ్ఞాపకము చేసుకుందాం. దేవుడు వెలిగించి ఉంటున్నాడమ్మా. నిత్యముగా వెలిగింపబడుట కొరకే, నిత్యముగా కొనసాగింపబడుట కొరకే మన సాక్ష్య జీవితము లోకములో ఏ విధముగా ఉంటున్నది? ఈ లోక మర్యాదను అనుసరిస్తూ మన దివిటీలను ఆర్పి వేసుకుంటున్నామా? ఈ లోకంలో మనము జీవిస్తూ లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన పారంపర్యాచారాలు, మానవ ఆచారములను మనం పాటిస్తూ లోకంలో నశించిపోతున్నామా? మన దివిటీలను ఆర్పి వేసుకుంటున్నామా? దేవుడు ఈ దివిటీ మనకు అనుగ్రహించి ఉంటున్నది నీవు వెలిగించబడుట కొరకు, ఆయన నామం మహిమపరచబడుట కొరకు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలో
లోకమందున్న దేవుని మహిమ పర్చినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. దేవుడు నిన్ను నన్ను వెలిగించి ఉంటున్నది. అనేకులను ఆయన వెలుగులోనికి నడిపించబడడానికి లోకంలో అనేకులు నశించిపోతూ ఉంటున్నారు. ఇంకను రక్షణ లేకుండా అంధకారంలోనే ఉంటున్నాం. మనం వెలిగింపబడుతున్న వెలిగింపబడి ఉన్నామని సంతోషించట కొరకు దేవుడు నిన్ను వెలిగించలేదు. కానీ అనేకులకు నువ్వు దివిటీగా ఉండాలి. అంధకారంలో ఉన్నవారు, నశించిపోతున్నవారు, ఏ రక్షణ లేకుండా కోల్పోతున్న వారు ఉన్నట్లయితే వారి కొరకు మనం జీవించవలసిన వారమై ఉంటున్నాం. వారిని దేవుని వెలుగులోనికి నడిపించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. అనేకమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన దివిటీలు ఆరిపోగలవు, కానీ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్యా, నీ దివిటీని వెలిగించి ఉంటున్నాం. ఇది ఆరిపోకుండా నీ కాపుదలను మాకు అనుగ్రహించు. మాకు మేముగా ఏమీయూ చేసుకొనలేని వారమే, కానీ నీ సహా మేము అడుగుతూ ఉంటున్నాం. నీ కృపను మేము అడుగుతున్నామని ఇదే మన పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం అడుగుదాం. దేవుడు అటు సహాయం మనకు అనుగ్రహించునుగాక. దేవుని సన్నిధిలో మనం నిన్ను మోకాల మీద ఉన్నట్లయితే మరొకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుని సన్నిధిలో హేసన్న గారు రాసిన పాట పాడుతూ ఉంటుండగా మనల్ని మనము సరి చేసుకుందాం, విమర్శించుకుందాం. యేసయ్యా, నీవు నన్ను వెలిగించి ఉంటున్నావు. ఏ పరిస్థితిలోనైనా నా దివిటి ఆరిపోకూడదు. ఇది అక్కడ సమీపముగా ఉంటున్నది. ఈ లోకంలో విడిచిపెట్టబడుట బహుఘోరము. నీ ఆ రాకడలో ఎత్తబడు గుంపులో మమ్మల్ని సిద్ధం చేయని మనం అడుగుదాం. ఏ సమస్యల, ఇరుకుల, ఇబ్బందుల, విశ్రాంతియా, నెమ్మదియా, సుఖానుభవమా, ఏది మనల్ని దేవునికి దూరము చేస్తున్నదో, ఏది మన దివిటీలను ఆరిపోవడానికి అవకాశముగా ఉన్నదో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి నడిపించునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే చిన్న మాట దేవుని సన్నిధిలో మనల్ని మనం విమర్శ చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకోక ముందు ఒక మంచి పాట మనం పాడుకుందాం. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై వేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై వేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుర, మహాగరుడ, మహోన్నతుడ, మా దైవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా రక్షక, మీకే స్తుతి స్తోత్రము స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధురా, మీ నామమునకు మహిమ కలుగునుగాక. ఎంత శ్రేష్ఠులమేసయ్యా, నీ రక్షణ కలిగిన బిడలముగా
నీతో సహవాసంలో కొనసాగింపబడు బిడ్డలముగా మీరు వెలిగించిన ఈ దీపములను మీరు కాపాడే దేవుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు, ఈ కనికరమును బట్టి వందనాలు, మీరు అనుగ్రహించిన గృహపడవ ఈ సాక్ష జీవితాన్ని బట్టి వందనాలు. యెషయా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మిమ్మల్ని సంతోషపట్టు బిడ్డలముగా మేము వర్ధిల్లుటకు నీ కృప అనుగ్రహించండి. యెషయా, నీకు వందనాలు. వెలుగు సంబంధుల వలె, వెలిగింపబడిన బిడ్డల వలె నిత్యముగా గొప్ప దేవాన్ని మహిమ కొరకు, మీ మా నామం మహిమ పచ్చబడుట కొరకు, మేము వెలిగింపబడుట కొరకు సహాయం చేసి నడిపించండి. వెలిగించబడిన మేము మా దివిటీలను మేము కాపాడుకొనుటకు నీ కృపను గ్రహించండి. మా సిద్ధలలో నూనె గొప్ప దేవ సమృద్ధిగా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉన్నదో లేదో మేము జ్ఞాపకము చేసుకొనుటకు సహాయం చేసి నడిపించండి. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయం మేము అడుగుతున్నాం. నీ నడిపింపును మేము అడుగుతూ ఉంటున్నాం. నీ కృపను మేము వెదుగుతూ ఉంటున్నాం. గొప్ప దేవ, మీ నామమునకు మహిమ కలుగును గాక. నీ ఆధరణ మీరు అనుగ్రహించగలిగిన దేవుడవు తండ్రి. మమ్మల్ని మేము విమర్శించుకుంటున్నాం, మమ్మల్ని మీ చేతికి సమర్పిస్తూ ఉంటున్నాం. మా హృదయాంతరంగంలో ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి, నీకు మరుగై ఏమీ లేదు నాయన, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నరుని దీపము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయో శోధించినని నీ వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. మా అంతరంగమందు గొప్ప దేవ ఈ దీపమును మేము వెలిగించుకొనుటకు, మా అంతరంగ స్వభావమును గొప్ప దేవ నూతన పరచబడిన వారమై నీ మహిమ కొరకు వర్ధిల్లుటకు సహాయం చేయండి. నిరాకడ దినాలలో మా దీపములు వెలుగుచుండవలనని ఆజ్ఞను మీరు మాకు ఇస్తూ ఉంటున్నారు. ఎస్ఐఆర్ సిద్ధపడి ఉన్నామో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకొనుటకు సహాయం చేయండి. మా దీపములు నిత్యముగా వెలుగుచున్నామో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. నీ కృపను మీరు మాకు అనుగ్రహించండి. జారిపోయిన స్థితిలో ఉన్నట్లయితే మమ్మల్ని మీరు లేవనెత్తండి. ఎస్ఐఆర్ మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎస్ఐఆర్ మీ నామమునకు మహిమ కలుగును గాక. మేము వెలిగింపబడిన తర్వాత కొంచెము క్రింద, మంచము క్రింద మా దివిటీలను పెట్టిన వారముగా, మా జీవన వ్యాపారములు కొట్టుకొని పోవారముగా, గొప్ప దేవా నీ సన్నిధిలో ఈ లోక మర్యాదను అనుసరించు వారముగా, మేము పొందుకున్న కృపా వరముల విషయంలో కూడా గొప్ప దేవ మమ్మలను మేము సిద్ధము చేసుకోలేకపోతున్నామేమో. ఎసే ఆసక్తిని కోల్పోతున్నామేమో. మొదట ఉన్న ఆసక్తిని నీవు మరిచితివి. ఎసే ఆ ప్రకటన గ్రంథంలో ఎఫెసీలతో మాట్లాడిన మాట, నీవు మొదటిగా ఉన్న నీ ప్రేమను విడిచితివి, మరిచితివని. నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మారు మనసు పొందితేనే సరే, నీ దీపస్తంభము నీ యొద్ద నుండి తీసివేయబడునని నీ వాక్యము హెచ్చరికగా మాకు అనుగ్రహించబడుతూ ఉంటుండగా మా దీపస్తంభములను కాపాడేసి అనికు వందనాలు. మా సంఘమును మీరు దీవించండి. మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం. గొప్ప దేవాన్ని కృపను మీరు మాకు అనుగ్రహించండి. అనుక్షణము మమ్మల్ని మేము పరీక్షించుకున్నటకు సహాయం చేయండి. వెలిగింపబడిన మేము ఈ లోకంలో అనేకులు అంధకారములో ఉంటుండగా వారిని వెలుగులోనికి నడిపించుటకు నీ కృప అనుగ్రహించండి. నీ రక్షణ వెలుగు వారికి మీద కూడా ప్రకాశింపజేయమని వేడుకొంచి ఉంటున్నాం. పరిశుద్ధుడా, మీ నామమునకు మహిమ కలుగునుగాక. నీ కృపను ప్రతి ఒక్కరికి మీరు విస్తరింపచేయండి. గొప్ప దేవ, సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బిడను మీరు జ్ఞాపకము చేసుకోండి. నిరాకడ కొరకు సంఘముగా, కుటుంబాలుగా, వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరము సిద్ధపడి ఉండుటకు నీ కృపానుగ్రహించమని. మా దివిటీలు నిత్యముగా వెలిగింపబడుట కొరకు, వెలిగింపబడిన దివిటీలు వెలుగుచూ ఉండుట కొరకు నీ కృపను మాకు అనుగ్రహించి నడిపించి నీ వాక్యము చేత మమ్మల్ని మీరు బలపరిచి మీరే సహాయం చేసి ఉన్న దేవుడవు తండ్రి. నీ ఉపదేశము చేత మమ్మల్ని మీరు బలపరిచే దేవుడు. మా ఆత్మలను మీరు సిద్ధపరిచి నడిపించమని. నిరాకడ దినాలలో జీవిస్తూ ఉంటున్నాం. సిద్ధపడిన ఆత్మలంగా మేము వర్ధిల్లుటకు నీ కృపను మా పట్ల మీరు విస్తరింపచేయమని. ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్క ప్రియ బిడను గొప్ప దేవ పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించి నడిపించండి. నీ కనికరమును ప్రతి ఒక్కరిపై మీరు కుమ్మరించి నడిపించమని. సరిచేయబడుటకు సిద్ధపడుతున్న, లోబడుతున్న, విధేయత చూపుతున్న ప్రతి మనస్సును దీవెనకరంగా మీరు మార్చి నీ కృపను వారికి అనుగ్రహించి నడిపించమని నజరుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆ విధంగానే దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఆ విధంగానే మళ్ళా మనం ప్రార్థన చేసుకున్నట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మన మధ్యలో పాస్టర్ ఓగోడులో సేవా పరిచయం చేయించిన పాస్టర్ ప్రదాసాయి గారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. తర్వాత మనం ఈ ఆరాధన మనం ముగించుకుందాం. దేవుడు ప్రియ సంఘం అంతటిని, కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. గొప్ప భాగ్యంకే కృతజ్ఞత వందనార్థన పుస్తున్నాం. ఇంతవరకు ప్రభా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకే వందనాలు తెలపిస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభ నాయన మీ సన్నిధిలో ప్రభుత్వ నీ వాక్యం చేత మమ్మల్ని ప్రభ తండ్రి అయా నాయన హెచ్చరిస్తూ ప్రభ వృద్ధిపరుస్తున్న విధానమకే వందనాలు తెలపిస్తుంటున్నాం. మా ఆత్మీయ జీవితంలో ప్రభుత్వాన్ని నాయన దేనిని బట్టి ప్రభుత్వాన్ని మేము కృంగిపోకుండా వెలిగించబడడానికి ప్రభ మీరిచ్చినటువంటి యొక్క ఆత్మీయ ఆహారం బట్టి నీ కృతజ్ఞత వందనాలు తెలపిస్తున్నాం. తండ్రిని నీ స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ స్తోత్ర నాయన ఇదిగో ప్రభా మా జీవితాంత కాలము, మీరు అక్కడ పర్యంత కాలము ప్రభా మమ్మలను మా ప్రియ సహోదరుడు ప్రభుత్వ నాయన
నీ వాక్యమందు ప్రభ వృద్ధిపరుస్తూ ఫలింపజేసి వాడుకమని ప్రార్థన చేస్తున్నా. అయా నా తండ్రి దేని వైపు చూడకుండా ప్రభ నీవైపు చూస్తూ కడవర వరకు నాయన నమ్మకంగా కొనసాగుడు సహాయం చెప్పడం ప్రార్థిస్తూ అయా నా తండ్రి మీ యొక్క ప్రభుత్వం ఆత్మీయమైనటువంటి ప్రభ వాక్యం ద్వారా ప్రభుత్వాన్ని దినదినము వెతుకుటకు ప్రభు నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నామని ఇచ్చిస్తూ మా సమస్తాలు క్రీస్తునామ సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఈ మరణం సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సావాసము ఆయన సన్నిధి కాపుదల కూడి ఆరాధించిన మనకును భూలోకంలో మన ప్రభు నామం ఏకీభించి స్తుతిస్తున్న ప్రతి ఒక్క సహోదరులకు మన వేదగ్రస్ మినిస్ పరీక్షలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రియ బిడకును మన దేవుని యొక్క ఆత్మీయ నడిపింపును మన యొక్క ఆత్మీయ జీవితం వెలిగించుటకు పరిశుద్ధాత్మదేవుడు మన యొక్క ప్రతి ఒక్క జీవితాన్ని అభివృద్ధిపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఏసురక్తమే చేయం ప్రవేశరక్తమే చేయం ప్రవేశనము సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మరలా రావడానికి కారణం దేవుని సన్నిధిలో ఈ దినము ఒక ప్రత్యేకమైన దినం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సంఘములో ఉంటున్న ప్రతి తల్లికి దేవుని సన్నిధిలో తల్లుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుడు ప్రేమ కలిగిన తల్లిదండ్రులను దేవుడు బిడ్డలకు అనుగ్రహించి ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. తల్లుల పాత్ర ప్రతి వారి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినమును అతి ప్రత్యేకమైన సందర్భం ఇది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరికి తల్లులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుడు ఇంకా ఎక్కువగా దీవించునుగాక. ఎక్కువగా దేవుడు జ్ఞాపకము చేసుకొని ఆయుష్ ఆరోగ్యమును అనుగ్రహించి నడిపించునుగాక. మీ ప్రార్థన కుటుంబాలకు దీవెనకరం కాబట్టి ఎక్కువగా తల్లులు ప్రార్థించే తల్లులను దేవుడు మన సంఘానికి ఇచ్చి ఉంటున్నాడు. దేవుడి నామమునకు మహిమ కలుగునుగాక. వారి ప్రార్థన సంఘమునకు కుటుంబాలకు దీవెనకరంగా నిత్యముగా ఉండి నడిపించబడునుగాక. దేవుడు దీవించునుగాక. ఆమేన్.